హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు డిడి యాదగిరి రుచి. ముందుగా డిడి యాదగిరి ప్రేక్షకులందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. పల్లె లోగిళ్లలో 3 రోజుల పాటు పల్లె ప్రజలు అత్యంత ఘనంగా జరుపుకునే పండుగే సంక్రాంతి పండుగ. సహజంగా అన్ని పండుగలన్నీ కూడా తిథి ఆధారంగా జరుపుకుంటూ ఉంటాం, కానీ ఒక్క సంక్రాంతి పండుగ మాత్రమే మనం సూర్యుని గమనం ఆధారంగా జరుపుకుంటాం. సూర్యుడు తన దక్షిణాయనాన్ని పూర్తి చేసుకుని ఉత్తరాయణంలోకి అడుగు పెడుతూ మకర రాశిలోకి ప్రవేశించినప్పుడే మనం మకర సంక్రాంతిగా జరుపుకుంటూ ఉంటాం. ఇక సంక్రాంతి అనగానే మనకి అనేక విషయాలు తెలుస్తూ ఉంటాయి, గుర్తుకొస్తూ ఉంటాయి. సో మకర సంక్రాంతి అనగానే పల్లె లోగిళ్ళన్నీ చాలా అందంగా ముస్తాబయ్యుతూ రంగరంగ రంగవల్లులు దర్శనమిస్తూ ఉంటాయి. అందులో ముచ్చటగా గొబ్బెమ్మలుంటాయి, అలాగే భోగి మంటలు వేస్తారు. పల్లె లోగిళ్ళన్నీ కూడా చాలా సందడిగా ఉంటాయి, వరినాట్లన్నీ కూడా దర్శనమిస్తూ ఉంటాయి. ఇలా అనేక విశేషాలు ఉన్నాయి. క్లుప్తంగా చెప్పాలంటే సంక్రాంతి అంటే భూమండలం అంతా సంతోషం, ఆకాశం అంతా ఆనందం కలకలిస్తే ఎలా ఉంటుందో సంక్రాంతి సందడి కూడా అలానే ఉంటుంది. ఇక సంక్రాంతి పండుగకి సంవత్సరం మొత్తం కూడా ఎంత హడావిడిగా గడిపినా ప్రజలంతా కూడా పల్లెబాట పట్టి ఆ రోజు అనేకమైన పిండి వంటలు వండుకుంటూ ఉంటారు. సో ఈరోజు సంక్రాంతి సందర్భంగా డిడి యాదగిరి ప్రేక్షకులందరికీ కూడా అలాంటి వంటకాన్నే పరిచయం చేయాలనే ఉద్దేశంతో మా టీం అంతా వనస్థలి పొలంలోని శ్రీదేవి గారి ఇంటికి వచ్చేసాం. శ్రీదేవి గారు నమస్తే. నమస్తే. ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. శుభాకాంక్షలు అండి మీకు కూడా. సో ఈ రోజు మా ప్రేక్షకుల కోసం ఏ వంటకాన్ని రుచిపించబోతున్నారు? ఈ రోజు పాలముంజలు, అది కూడా పాతకాలపు వంట. దాన్ని కూడా నేను యాపిల్ తో తయారు చేసి చూపిస్తాను. పాలముంజలు పాలముంజలు అంటే స్వీట్ ఐటమ్. స్వీట్ ఐటమ్. సో దాంట్లో యాపిల్ అంటే ఫ్రూట్ ని కలుపుతున్నారు. సో నేనైతే చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నాను ఎలా వండబోతుంది అనేది, ఎందుకంటే పొంగల్ రుచి అంత అమోఘంగా. సో దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో మా ప్రేక్షకుల కోసం ఒకసారి చెప్తారు. పాలముంజలకి కావాల్సిన పదార్థాలు బొంబాయి రవ్వ, యాపిల్ తురుము, నెయ్యి, పాలు, ఇలాచి పొడి, షుగర్, కొబ్బరి పొడి, బెల్లం, నూనె, వాటర్, సాల్ట్. సో శ్రీదేవి గారు మా ప్రేక్షకుల కోసం పాలముంజలని ఎలా తయారు చేయాలి? తప్పకుండా. దీనికి 2 పద్ధతులు ఉన్నాయండి. ఫస్ట్ పూర్ణం ఉంటుంది, తర్వాత తోపు ఉంటుంది. ముందు మనము పూర్ణం తయారు చేద్దాము. ఆ పూర్ణం తయారు చేయడానికి 1000 వెలిగించి గిన్నె పెట్టుకుందాం. సో పూర్ణం అంటే లోపలిది తయారు చేస్తాం. అవును. ఆ గిన్నె పెట్టరా. నెక్స్ట్ పెట్టిన తర్వాత నెయ్యి వేస్తున్నాను. ఒక 4 చెంచాలు నెయ్యి వేస్తున్నాను. నెయ్యి కాగల కొంచెం కాగిన తర్వాత దీనికి ఏంటంటే ఫస్ట్ యాపిల్ పైన పొట్టు తీసేసేసి దాని తెల్లదిగా ఉంటుంది కదా లోపల, దాన్ని తురిమేసేసి పెట్టుకున్నాను. అయితే మనము వంట తయారు చేసేటప్పుడే తురుముకోవాలి, ఎందుకంటే యాపిల్ తొందరగా మనకి కలర్ మారిపోతుంది. అలా టైం ఉంది, చాలా టైం పడుతుంది అంటే లైట్గా ఉప్పు చల్లుకుంటే ఏమి బ్రౌన్ కలర్ అవ్వకుండా వైట్ గానే ఉంటుంది అన్నమాట. మీరు ప్రాసెస్ లోనే ఒక టిప్ చెప్పేసారు. సో యాపిల్ నిజంగానే చాలా తొందరగా బ్రౌనిష్ కలర్ వచ్చేస్తుంది. సో అలా కాకుండా మేడం గారు చెప్పినట్టు బ్రౌన్ కలర్ రాదు, పాటించండి. ఇప్పుడు నెయ్యి కాగింది, అందులో యాపిల్ తురుము వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. దీంట్లో ఉండే తడి అంతా పోవాలి మనకి. సో మీరు సాల్ట్ వేసాను అన్నారు, మరి దాని టేస్ట్ ఏం మారదా? ఏం మారదు అంటే ఓ వేయకూడదు, చాలా చిటికెడే వేసుకోవాలి. అలానే ఎక్కువ వేసుకోకూడదు. యాక్చువల్ గా అయితే మనం వెంటనే తయారు చేస్తున్నామంటే అప్పటికప్పుడు తురిమేసి వేసేసుకోవచ్చు, అప్పుడు ఉప్పు కూడా అక్కర్లా. ఇట్లాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం బెల్లం వేస్తున్నాను. ఈ బెల్లంలో కూడా ఏమన్నా ప్రికాషన్స్ ఉన్నాయా అంటే తాటి బెల్లము తినడానికి చాలా బాగుంటుంది. తాటి బెల్లంతో కొన్ని ఐటమ్స్ బాగుంటాయి. దీనికి మట్టికి మనము మామూలుగా బెల్లం వాడుతున్నాం, తీపి బెల్లం ఉంటుంది కదా, చెరుకు బెల్లం అంటారు అది వాడుతుంది. సో ఆపిల్ మగ్గిన తర్వాత మీరు బెల్లం వేసి మనకి స్వీట్ మన ఇష్టం. ఇంకా అన్ని నేను 1 కటోరీ వాడుతున్నాను, అంటే ఒక్కొక్క కప్పు. లేదు అంటే మనకి తీపి ఎక్కువ కావాలంటే మన ఇష్టం ఎక్కువ కూడా వేసుకోవచ్చు. బెల్లమే కాబట్టి ఎక్కువ వేసుకోవచ్చు.
బెల్లం కరగాలి. ఆ బెల్లం ఏంటంటే వేస్తే కొంచెం వాటర్ వస్తుందన్నమాట. కొంచెం తీగ పాకం కంటే కొంచెం ముదురు పాకం వస్తే అప్పుడు మనము ఉండ రావాలి. ఇది ఉండ వస్తేనే మనకి లోపల ఫిల్లింగ్ అన్నమాట. ఇది పూర్ణం అన్నమాట మనం తయారు చేసేది. ఓకే, పూర్ణం అంటే సహజంగా ఉండ అవ్వాలి. ఆ లేకపోతే కష్టం కదా. ఇప్పుడు బెల్లం వేయటం వల్ల వాటర్ వస్తుందన్నమాట. ఓకే, దాన్ని కొంచెం సేపు మనం ఫ్రై చేసుకుంటే ఆ వాటర్ అంతా పోతుంది. ఆపిల్ దగ్గరికి వచ్చేసినట్టుంది. ఆ వచ్చేసింది. బెల్లం కూడా కరిగిపోయింది. ఇప్పుడు మన కొబ్బరి పొడి అన్నమాట, ఎండిపోయిన కొబ్బరి పొడి ఉంటుంది కదా అది వేసుకోవాలి. ఎందుకంటే దీంట్లో ఉన్న తేమ అంతా ఇది లాగేస్తుంది అన్నమాట. ఓకే, ఇది మనం మామూలుగా అయినా చేసుకోవచ్చు లేదంటే మార్కెట్స్ లో కూడా అవైలబుల్ గానే ఉంటుంది. ఆ కొబ్బరి పొడి రెడీగా దొరుకుతుంది, అదే వాడుకోవచ్చు. ఓకే, లేదు అంటే మనం ఎండిపోయిన కొబ్బరి చిప్పలు ఉంటాయి కదా అవి కూడా తీసుకొచ్చుకొని పొడి చేసుకోవచ్చు. ఓకే, సో బాగా మిక్స్ చేయాలా? ఆ ఇలా బాగా మిక్స్ చేయాలి. కొంచెం ఫ్రై చేస్తుంది. ఓకే, స్టవ్ మీద ఉంచి తిప్పుతూ ఉండాలి మనకి తెలుస్తుంది. స్మెల్ అయితే వస్తుంది. బాగా మిక్స్ చేస్తున్నాను. మిక్స్ అయిపోయింది. ఇప్పుడు దీంట్లో నేను ఇలాచి పొడి వేస్తున్నాను. స్వీట్కి చక్కెర అంటే తీపి ఎంత అవసరమో ఇలాచీ పొడి కూడా ఫ్రాగ్రెన్స్ కోసం అంతే అవసరం. సో మీరు బాగానే వేశారు. 2 స్పూన్స్ వేశారా? ఆ 2 స్పూన్స్ అంటే 1 స్పూన్ పెద్దది అయితే. ఓకే, ఇది చిన్న స్పూన్ కదా. దీన్ని మనం ఇప్పుడు ఒక గిన్నె ఇలాగే పెట్టేసేసి ఇంకో గిన్నె పెట్టుకుందాము. ఇప్పుడు మనము పూర్ణం తయారు చేసేసాము. ఇప్పుడు తోపు తయారు చేయాలి. తోపు కోసం తయారు చేయడానికి మళ్ళీ గిన్నె పెట్టాను. గిన్నె పెట్టిన తర్వాత దీనికి బొంబాయి రవ్వతో చేస్తాను అన్నమాట. పాల ముంజలు అన్నాను కదా అందుకని పాలు మెయిన్ ఇంగ్రీడియంట్. పాలు మనము ఒక కప్పు రవ్వ తీసుకున్నాము, దానికి 3 కప్పులు క్వాంటిటీ కావాలి. సో 2 కప్పులు పాలు పోసాను. ఇప్పుడు ఇంకొక వాటర్ పోస్తాను. మనకి ఇష్టమైతే 1.5 పాలు 1.5 నీళ్ళు కూడా వేసుకోవచ్చు, కానీ నేను 2 పాలు పోసి 1 నీళ్ళు పోస్తున్నాను. ఏదంటే స్వచ్ఛంగా పాలతో అయినా చేసుకోవచ్చు. చేసుకోవచ్చు, కానీ కొంచెం వాటర్ కూడా ఉంటే బాగుంటుంది. సో అది వేడెక్కాలండి. ఆ ఇది వేడెక్కిన తర్వాత మనము బొంబాయి రవ్వని ఏం వేడి చేసుకోకలేదు, ఫ్రై చేయక్కర్లేదు. డైరెక్ట్ ఇందులో వేసి ఉప్మా ఎలా ఒక్క పెడతామో అలా ఒక్క పెట్టేస్తాం. సహజంగా బొంబాయి రవ్వని దగ్గరికి అయిపోతుంది, ఉప్మా లాగా ఉడికిపోతుంది. కొంచెం ఈ పాలు మరగాలి. దీనికి కాసిన పాలే వాడుకోవచ్చు, పచ్చి వాడుకోవచ్చు, మన ఇష్టం. పాలైతే కాగిపోయింది. కాగిపోయాయండి. ఇప్పుడు పాలు కాగిన తర్వాత ఇప్పుడు మనము బొంబాయి రవ్వ వేసి మెల్లగా కొంచెం కొంచెం వేసుకుంటూ, మీరు తిప్పుతారా? గడ్డ కట్టకుండా కొంచెం కొంచెం వేస్తూ తిప్పుతూ ఉండాలన్నమాట. ఇలాగా ఉడుతూ ఉంటుంది అనమాట. ఇప్పుడు కొంచెం మంట తగ్గించుకొని బాగా దగ్గరికి వచ్చే వరకు తిప్పుతూ ఉండాలన్నమాట. అయితే ఇది కూడా దీనికి కూడా ఏంటంటే మనకి ఇది కూడా మనకి చప్పగా ఉండకూడదు, కొంచెము టేస్ట్ ఉండాలి అంటే లైట్గా ఉప్పు వేసుకోవాలి. అలా అని చెప్పి ఉప్పు ఎక్కువ వేసుకోకూడదు. చూసారా అది వేయంగానే దగ్గరికి అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు దీనికి 1-2 స్పూన్స్ నెయ్యి కూడా వేసుకుంటే మనం చేసేటప్పుడు బాగా నున్నగా వస్తాయి అన్నమాట పాల ముచ్చలు. ఔటర్ లేయర్ చాలా నీట్ గా సాఫ్ట్ గా ఉంటుంది. మనకి ఇష్టమైతే ఒక స్పూన్ షుగర్ వేసుకోవచ్చు, బెల్లం అన్న వేసుకోవచ్చు. నేను మటుకు షుగర్ వేస్తున్నాను. ఓకే, అలా అని చెప్పి ఎక్కువ కాదు, ఒక 2 స్పూన్స్. ఇప్పుడు నేను గ్యాస్ ఆఫ్ చేసేసి ఓకే ఇది చల్లబెట్టుకోవాలి. చల్లగా అయిన తర్వాత ఉండలు చేసుకోవాలి. దీన్ని కూడా ఉండలు చేసుకోవాలి. ఉండలు చేసి ఇది తోపు లాగా వాడుకోవాలి. దీని లోపల మన యాపిల్ స్వీట్ పెట్టి రౌండ్ బాల్స్ తయారు చేయాలి. ఓకే, శ్రీదేవి గారు మొత్తానికి కొంచెం చల్లారినట్టుంది కదా. అయిపోయింది. ఓకే, నెక్స్ట్ ప్రాసెస్. ఫస్ట్ మనం పూర్ణానికి బాల్స్ తయారు చేసుకున్నాము. ఓకే, రౌండ్ గా చేసేసి పెట్టుకోవాలి. సో సైజ్ అనేది మన ఇష్టం. ఆ ఎంత పెద్ద పాల ముందు కావాలి అంత చేస్తాం. ఇది రౌండ్ అనేది మన ఇష్టం అండి. మనకి పూర్ణం కూడా స్వీట్స్ వేసుకునేది కూడా మన ఇష్టమే. ఎవరు స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ స్వీట్ వేసుకోవచ్చు. అందులోనూ బెల్లమే కాబట్టి అప్పుడు మనకి బెల్లం ఎక్కువ వేసుకునే కొద్ది టైం ఎక్కువ పడుతుంది, ఎందుకంటే పాకం ముదరాలి కదా, లేకపోతే లిక్విడ్ లా ఉంటుంది.
పూర్ణ ఉండలు అయిపోయినాయి. ఇప్పుడు తోపుది తయారు చేసుకుందాము. రవ్వది కూడా కొంచెం చల్లగా అయింది. దీని కూడా ఇలాగా దాని మీద కొంచెం పెద్ద బాల్ ఉండాలన్నమాట తోపు కదా ఇది, ఎందుకంటే దాని లోపల ఇది ఫిల్లింగ్ అవుతుంది కదా. దీన్ని ఇలాగా ప్రెస్ చేసుకొని ఇలాగా ఒక అప్పచ్చిలాగా తయారు చేసుకోవాలి. ఇది ఇరగడం అలా ఏమి ఉండదు కదా, అవుతుంది. అది అవ్వకుండా మనం మోల్డింగ్ చేయాలి. ఇలాగ పెట్టి క్లోజ్ చేయాలి. అంటే మీకు కష్టం అనిపిస్తే మళ్ళీ పైన కూడా తోపు పెట్టుకోవచ్చు. చాలా డెలికేట్ అంటే మరి అంత కాదు, కొంచెం చేసుకోవచ్చు. ఏం కాదు, ఇలా రాలేదనుకోండి కంప్లీట్ గా ఉండని కవర్ చేయాలి. ఇది రవ్వ కదా, కొంచెం లావుగా ఉంటుంది కదా, తొందరగా మోల్డింగ్ అవ్వదు అనమాట. కొంచెం మనం అడ్జస్ట్ చేసుకుంటూ నెయ్యి గానీ వాటర్ గానీ అక్కర్లేదు. వాటర్ వాటర్ చేయితోటి ఇట్లా అంటించుకొని పెట్టుకోవచ్చు. ఓకే, సో ఉండవకపోతే వాటర్ యూజ్ చేసుకోవచ్చు. చాలా ఓపిక ఉండాలి కానీ ఇది కొంచెము మనము లేదు అంటే ఈ తోపు తీసుకుంటున్నాం కదా దీన్ని బాగా మనము మ్యాష్ చేసుకోవాలి. మనకి అలాగా క్రాక్స్ కూడా రావద్దు అనుకుంటే బాగా మ్యాష్ చేసుకోండి. నేను ఇలా తయారు చేస్తూ ఉంటాను. ఆయిల్ డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేస్తే అది కాగుతుంటుంది. నేను తయారు చేస్తాను. ఓకేనా, బాండి పెట్టేయమంటా? బాండి పెట్టేస్తా. సో ది పాన్ కాగింది, ఆయిల్ ఏమంటారు? డీప్ ఫ్రై కి కొంచెం ఎక్కువ వేయాలి ఆయిల్. ఓకే, డీప్ ఫ్రై అయ్యేంత వరకు అంత ఆయిల్. సో శ్రీదేవి గారు మొత్తానికి నూనె అయితే కాగిపోయింది కదా, ఒక్కసారి చిన్న టెస్ట్ చేద్దాము. కాగిపోయింది. ఓకే, సో హై ఫ్లేమ్ లో వేయించాలా లో ఫ్లేమ్ లో వేయించాలా? స్టార్టింగ్ హై ఫ్లేమ్ లో ఉన్నదాన్ని సిమ్ లో పెట్టుకొని మెల్లగా వేయించుకోవాలి. వేసినప్పుడు కూడా మనము వెంటనే గరిట పెట్టకుండా కాగిన తర్వాత తిప్పుకోవాలి. టైం పడుతుందా? కొంచెం పైన మనకు ఆల్రెడీ లోపల ఉడికిపోయింది కదా, ఇది కూడా ఉడికిపోయింది. జస్ట్ మనకి ఏంటంటే బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఆగాలి. సరే, మరి మీ వారు ఏం చేస్తుంటారండి? మా వారు అండి బ్యాంక్ మేనేజర్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర. ఇది బ్రౌన్ కలర్ వచ్చేదాకా అట్లానే ఉంచాలి? కొంచెం అంటే టర్న్ చేసేటప్పుడు కూడా వెంటనే గరిట పెట్టి వెంటనే తిప్పకూడదు, కొంచెం ఆగి టర్న్ చేసుకోవచ్చు. చాలా ప్రొఫెషనల్ వంటకం అండి ఇది. మనకి స్మూత్ గా రాలేదని అనుకోవద్దు, కొంచెం ఇలాగా పిండిని బాగా మ్యాష్ చేసుకొని హడావడిగా అయితే చేస్తే ఇరిగిపోతుంది. కొంచెం ఇలా బాగా మ్యాష్ చేసుకొని మనకి మెల్లగా చేసుకుంటే మంచిగా వస్తాయి. సో మొత్తానికి శ్రీదేవి గారు బ్రౌన్ కలర్ వచ్చినట్టుంది. అవునండి, ఇప్పుడు మనము తిప్పొచ్చు. తిప్పొచ్చు మెల్లగా. సో చాలా కేర్ఫుల్ గా తిప్పాలండి, కొంచెం తేడా వచ్చినప్పుడు కూడా ఉండ ఇరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. సో జాగ్రత్తగా అంటుకోకుండా తిప్పుతున్నారు. సో మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది. సో కలర్ అయితే వచ్చేసింది, మంచి బ్రౌన్ కలర్ వచ్చినట్టున్నాయి కదా, గోల్డెన్ బ్రౌన్ కలర్. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేస్తున్నాను. ఓకే, అది తీపండి గరిట. ఓకే, టిష్యూ వేసిన పేపర్ లోకి ముందు తీస్తాను. సో ఆయిల్ ఏమన్నా ఉంటే ఎక్సెస్ ఆయిల్ పీల్ చేసుకుంటాను. చక్కగా వచ్చాయండి, నిజంగానే పూర్ణ బూరెలు ఎలా ఉంటాయో అలా ఉన్నాయి పాల ముంజలు. సో మొత్తానికి ఆయిల్ మొత్తం పీల్ చేసుకుంటుంది. ఇప్పుడు డిష్ అవుట్ చేద్దాము. సో బాగా డెకరేట్ చేశారు. నిజంగానే అందులో యాపిల్ ఉంది, వాటన్నిటిని తలుచుకుంటే ఆ ఫ్లేవర్స్ నాకు నోట్లో తచ్చిల్లాడుతున్నాయి అన్నమాట. సో తింటే ఎలా ఉంటుందా అని నిజంగానే. ఇప్పుడు వేడిగా ఉంటుంది, కాసేపు ఆగి తినాలి మీరు. లేదండి, వెయిట్ చేస్తాను. అండ్ పండుగ అంటే నోరు అందరు నోరు తీర్చేస్తేనే అది పండుగ అంటారు. సో ఇది మాత్రం నేను ఒక్కడనే తినను, అందరికి అవకాశం ఇస్తాను. సో మీ ఫ్యామిలీ మొత్తాన్ని కూడా పిలుద్దాం మనం. సో వాళ్ళందరితో నేను ఈ ఐటమ్ షేర్ చేసుకుంటాను, వాళ్ళని అడిగి తెలుసుకుంటాను ఈ ఐటమ్ ఎలా. ఓకే, పాల ముంజలు రెడీ. సునీల్ టేస్ట్ చూస్తే ఎలా ఉందో చెప్పండి. ఓ సారీ, నైస్. సో పాల ముంజలు అయితే రెడీ అయిపోయినాయి.
పాలముంజలు ఎలా ఉన్నాయో రుచి చూసే ముందు పాలముంజలకు కావాల్సిన పదార్థాలు తయారు చేసి ఉన్నాను మరొకసారి మీకోసం. పాలముంజలకి కావాల్సిన పదార్థాలు బొంబాయి రవ్వ, యాపిల్ తురుము, నెయ్యి, పాలు, ఇలాచీ పొడి, షుగర్, కొబ్బరి పొడి, బెల్లం, నూనె, వాటర్, సాల్ట్. పాలముంజలకి ముందు పూర్ణానికి నేను యాపిల్ని నెయ్యిలో బాగా వేయించి బెల్లము కొబ్బరి పొడి వేసి ఒక ఉండలాగా తయారు చేసుకుంటాను. తర్వాత తోపు కోసము పాలల్లో బొంబాయి రవ్వ, చక్కెర, కొంచెం ఉప్పు ఇలా అన్నీ వేసి దగ్గరగా ఉప్మాల రవ్వలాగా దగ్గర కంటే ఉడికించుకుంటాను. దాన్ని చల్లారిన తర్వాత పైన తోపులాగా బొంబాయి రవ్వను వాడుతూ లోపల పూర్ణాన్ని యాపిల్ పూర్ణాన్ని పెట్టి రౌండ్గా బాల్స్లా చుట్టేసేసి దాన్ని డీప్ ఫ్రై ఆయిల్లో ఫ్రై చేస్తాను. అంతే, పాలముంజలు రెడీ. సో శ్రీదేవి గారు మొత్తానికి కుటుంబ సభ్యులందరూ వచ్చేసారంటున్నారు. అవునండి, మా కుటుంబ సభ్యులందరూ వచ్చేసారు. ఓకే, మరి పాలముంజల్ని రుచి చూసి ఎలా ఉందో చెప్పేద్దాం. తప్పకుండా. ఓకే, సో ఫస్ట్ మీరే తీసుకోండి. ఫస్ట్ నేనే తీసుకోనా? మీరే తీసుకుని అందరికి. టేస్ట్ చేసి చెప్పండి ఎంత బాగా చేశారో. మీరే చెప్పండి. చాలా చాలా హార్డ్ వర్క్ చేశారు, చాలా కష్టతరమైన వంటకం ఇది. తీసుకోండి మీరు కూడా. సో ఇది పాలముంజలు అయితే మేము అందరం తీసుకున్నాం. సో రుచి చూసి ఎలా ఉందో చూడండి. ఆపిల్ ఫ్లేవర్ అయితే చాలా క్లియర్గా తెలుస్తుంది. అండ్ కొబ్బరి వేశారు కదా, సో ఆ స్వీట్నెస్ కూడా మీకు చాలా క్లియర్గా తెలుస్తుంది అనమాట. నిజంగా అవుటర్ లేయర్ ఏ ఫ్లేవర్కి ఆ ఫ్లేవర్ చాలా ఇండివిజువల్గా తన పాత్రను పోషించేసాయా? సో మీకు ఎలా అనిపించింది స్వీట్? చాలా బాగుంది అక్క ఈ స్వీట్. మా ఇంట్లో ట్రై చేస్తాను అక్క. చాలా బాగుంది, థ్యాంక్ యూ. సో మీ అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. డీడీ యాదగిరి రుచి ప్రేక్షకులందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. ఇవ్వండి ఈ పండుగ సందర్భంగా ప్రత్యేకమైన వంటకాలు. మరో ప్రత్యేకమైన వంటకంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి డీడీ యాదగిరి రుచి. ఒకవేళ ఈ ప్రోగ్రామ్ కనుక మీరు మిస్ అయితే మళ్ళీ చూడాలనుకుంటే యూట్యూబ్లో డీడీ యాదగిరి రుచి అని టైప్ చేసి వీక్షించవచ్చు.